ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషితో పాటు దేశ విదేశాలలోని స్వచ్ఛందల సహకారం కరోనాపై యుద్ధానికి ఎంతగానో ఉపయోగపడిందని ఆయా సంస్థలన్నింటికీ అభినందనలని మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావు అన్నారు. తాడేపల్లి మంగళగిరి ప్రాంత వాసుల కోసం వాహన సదుపాయం ఏర్పాటు చేసిన జాన్ బోస్కో స్కూల్ పూర్వ విద్యార్థులకి వారిని వెన్నంటి ప్రోత్సహించిన అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఎంపవర్ అండ్ ఎక్సెల్ సంస్థ నిర్వాహకులకు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈరోజు మరి ఈ రాష్ట్ర ఉమ్మడిగా ఉన్నప్పుడు మరి కోస్తా అభివృద్ధి ఏంటంటే కేవలం మిషనరీస్ చూసే ఎంతోమంది ఈరోజు కొన్ని పరిస్థితుల వల్ల మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల కొంత మిషనరీస్ యొక్క వాళ్ళ యొక్క చేయూతో కొంత తగ్గినప్పటికీ ఏదేమైనా సరే ఈరోజు చాలామంది ఉన్న స్థితికి వెళ్ళారంటే ఎంతోమంది ఇలాంటి మిషనరీల యొక్క సహకారంతో వెళ్ళినటువంటి పరిస్థితులు పెద్ద పెద్దోళ్ళ మొత్తం కూడా చదువుకొని ఉన్నత దశలటువంటి దాంట్లో ఈ యొక్క మిషనరీ యొక్క కృషి మరి ఎంతమంది పెద్దలు ఫాదర్స్ లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలను కూడా ఈ సమాజం కోసం ఏదైతే మరి ఈ క్రైస్తవ సమాజం కోసం ఈ సమాజంలో మనిషిని మనిషిని ప్రేమించుకునే దానికోసం ప్రేమ స్వభావకత్వమైనటువంటి సమాజాన్ని తీర్చిద్దాలని చెప్పేసి వాళ్ళ జీవితాలను కూడా సాక్రిఫైస్ చేసిన దాంట్లో వాళ్ళ జీవితాలను కూడా కుటుంబాలను పక్కన పెట్టి ఈరోజు ఇంత పెద్ద మిషనరీ హౌస్లో పాల్గొనుకున్న సందర్భంలో మనకు మంచి కార్యక్రమానికి మరి ఎంతమంది దాఖలించినటువంటి సహకారంతో మరి పూర్వ విద్యార్థుల సహకారంతో ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమం పట్ల నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తూ రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో రాష్ట్ర రాజధాని తాడేపల్లి పరిధిలోని పేద దళిత వర్గాలు తమ తమ ఇళ్లలోని కరోనా రోగులను ఆసుపత్రులకు తరలించేందుకు ఎంత ఇబ్బందులను ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిన విషయమే. ఈ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచనతో ఎర్రబాలెంలోని డాన్ బోస్కో స్కూల్ పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు. వారంతా కలిసి ఒక సెమీ అంబులెన్స్ను ఏర్పాటు చేసి బాధితుల్ని ఆదుకోవాలని ఆశించారు. అనుకున్న వెంటనే పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడు, కృష్ణా యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీ బిరుదు రవిబాబు, పివి సిద్ధార్థ కళాశాల లెక్చరర్ కె వల్లి ద్వారా అమెరికాకు చెందిన ఎంపవర్ అండ్ ఎక్సెల్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఇండియా చాప్టర్ హెడ్ కె కళ్యాణ్ కృష్ణ కుమార్ని సంప్రదించారు. వారి ఉద్దేశాన్ని అభినందించిన కళ్యాణ్ అమెరికాలోని వారి సంస్థ ఫౌండర్ సీఈఓ ఆయేషా చారుగుళ్లకు వివరించారు. ఆయేషా అక్కడి సంస్థ ప్రతినిధులతో మాట్లాడి ఓ వాహనాన్ని డాన్ బోస్కో స్కూల్ పూర్వ విద్యార్థి సంఘానికి అందించేందుకు అక్కడ డొనేషన్స్ రైట్ చేశారు. దీని అవసరం తెలుసుకుని అక్కడ విద్యార్థి నీహార్ చారుగుళ్ల అతని ఫ్రెండ్స్, పేరెంట్స్ అందరినీ సంప్రదించి 15,000 యుఎస్ డాలర్లు సేకరించారు. అనంతరం ఇండియా చాప్టర్ ద్వారా వాహనాన్ని, పీపీఈ కిట్లను, మాస్కులను పూర్వ విద్యార్థి సంఘానికి అందించారు. పూర్వ విద్యార్థి సంఘం సేవలను కొనియాడుతూ ఉచితంగా సేవలు అందించనున్న వాహనాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అమెరికా నుంచి ఎంపవర్ అండ్ ఎక్సెల్ సంస్థ సీఈఓ ఆయేషా చారుగుళ్ల కోరారు. నమస్కారం, నా పేరు ఆయేషా చారుగుళ్ల. నేను ఎంపవర్ అండ్ ఎక్సెల్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యుఎస్ఏ బేస్ దానికి ప్రెసిడెంట్ అండ్ సీఈఓగా పనిచేస్తున్నాను. మన ఈ కరోనా విపత్తుతోటి మన భారతదేశము చాలా ఇబ్బందులు పడుతుంది. ఇది చూసి మేము మా సంస్థ ద్వారా ఏదైనా సహాయం చేయాలన్న ఉద్దేశంతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 800 బెడ్లని వేరువేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మన డాన్ బాస్కో స్కూల్లో పూర్వ విద్యార్థుల సంఘం అధినేత రవికుమార్ గారు, మా ఎంపవర్ అండ్ ఎక్సెల్ ఇండియా చాప్టర్ హెడ్ కళ్యాణ్ కృష్ణ కుమార్ గారిని సంప్రదించడము, అలాగే ఆ పల్లెటూళ్ళలో జనాలు సరైన వాహనం వసతి లేక హాస్పిటల్స్కి టైంకి చేరలేక చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి చాలామంది ప్రాణాలు కోల్పోవటము, సీరియస్గా అయిపోవటము, డబ్బులు లేక ఇబ్బంది పడటము, అంబులెన్స్ ఫీజులు కట్టలేక ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇది కళ్యాణ్ కృష్ణ కుమార్ గారు మాకు చెప్పటము, మేము వెంటనే మా బోర్డుని సంప్రదించి అండ్ మేము ఒక అంబులెన్స్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మేము అంబులెన్స్ని కొని ఈ ప్రదేశానికి ఒకటి స్పాన్సర్ చేశాము. ఇప్పుడు ఈ అంబులెన్స్ మంగళగిరి ఆ చుట్టూ పక్క ప్రాంతాల్లోని దళిత వర్గాలకి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫ్రీ సర్వీస్ ఇస్తుంది. మీకు ఎప్పుడైనా ఒంట్లో బాగోక హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉన్న పరిస్థితి వస్తే ఈ కోవిడ్ తోటి మీరు ఈ సర్వీస్ నెంబర్లని కాల్ చేసి వాళ్ళతోటి ఈ ఉచిత సహకారాన్ని అందుకోగలరు. దీనివల్ల మేము ఏదన్నా కొన్ని ప్రాణాలను కాపాడతామన్న ఆశతోటి మేము ఇది చేస్తున్నాము. మీకంటూ ఏమీ ఖర్చు ఉండదు, ఇదంతా ఫ్రీ సర్వీస్ అండి. అలాగే ఈ పూర్వ విద్యార్థుల సంఘము
మెంబర్స్ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు కూడా. ఇలాగే అందరూ కలిసికట్టుగా పనిచేస్తే నిజంగా మేము అందరం కలిసి కరోనా మీద అతి త్వరలో విజయం సాధిస్తామండి. సో లెట్స్ డూ ఇట్ యాజ్ ఎ టీమ్ వర్క్. మీరు అందరూ ఈ వెహికల్ని మాత్రము ఫ్రీ సర్వీస్ని ఉపయోగించుకోవడం అని నా సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇక కోవిడ్ రూల్స్ అనుసరించి ఎర్రబాలెం డాన్ బోస్కో స్కూల్లో జరిగిన సాధారణ సమావేశంలో ఈ వాహనాన్ని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు కనకారావు చేతుల మీదుగా ఇండియా చాప్టర్ హెడ్ కళ్యాణ్ కృష్ణ కుమార్ పీపీఈ కిట్లను, మాస్కులను, వాహనం తాళాలను పూర్వ విద్యార్థులకి అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల హైదరాబాద్ ప్రావిన్స్ రెవరెండ్ ఫాదర్ కిషోర్, ఫాదర్ సురేష్, ఫాదర్ మర్రెడ్డి, రెవరెండ్ ఫాదర్ జోష్, రాణి టీచర్, జయరాజు మాస్టర్, పూర్వ విద్యార్థి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ఫాదర్ సురేష్ మాట్లాడుతూ తమ స్కూల్ పూర్వ విద్యార్థులు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వాహన సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఉచిత సర్వీస్ వాహనం మీ ఇంటి వద్ద నుంచి హాస్పిటల్కి చేరవేయడానికి లేదా మృతులను హాస్పిటల్స్ నుంచి వారి ఇళ్లకు లేదా శ్మశానానికి చేరవేసేందుకు వినియోగించుకోగలరని పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడు బిరుదు రవిబాబు తెలిపారు. సర్వీస్ కోసం ప్రతిరోజు 24 గంటలు అందుబాటులో ఉంటామని అన్నారు. 9980895 07 లేదా 87908 51 777 లేదా 8074691211 లేదా 9154243363 లేదా 9502036987లకు కాల్ చేయవచ్చునని తెలిపారు. డాన్ బోస్కో ప్రేమ్ నివాస్ మంగళగిరి అనేది ఆ సంస్థ నుంచి ప్రత్యేకంగా పేద అనాథ యువకులకి సేవ చేస్తుంది. మరి అటువంటి సంస్థ ద్వారా ఈరోజు ఇందులో చదువుకొని ఈ సంస్థ యొక్క ఉద్దేశాన్ని వాళ్ళ ఉద్దేశంగా తీసుకొని పూర్వ విద్యార్థులు ఒక సంస్థగా చేరి వారికి వచ్చినటువంటి గొప్ప ఆలోచన ఈ అంబులెన్స్ సర్వీసెస్ని చేపట్టాలని, దానికి ఎంపవర్ అండ్ ఎక్సెల్ అనే సంస్థ ద్వారా కొంత సహాయాన్ని చేసుకొని ఈ పూర్వ విద్యార్థుల సంస్థ అధినేత అయినటువంటి మిస్టర్ రవికుమారు, తర్వాత సన్నిహితులందరూ కూడా ఆ ఉద్దేశాన్ని గొప్పగా విజయవంతం చేసుకొని వారికి ఈ డాన్ బోస్కో ప్రేమ నివాస్ సంస్థ తరఫున నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను.